హైదరాబాద్ లో ఓ మహిళ అత్యాచారం హత్య కలకలం రేపుతుంది. కొల్లూరు తాండాకు చెందిన మహిళపై లైంగిక దాడి. హైదరాబాద్ లో వివాహిత పైన అత్యాచారం హత్య ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముగ్గురు యువకులను ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా వివాహిత అయిన యువతిని తీసుకొని వెళ్లి ఆమెపైన అఘాయిత్యానికి పాల్పడి ఆమెకు మద్యం తాగిపిచ్చి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ అఘాయిత్యంలో ఆ యువతి చనిపోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. కుటుంబ సభ్యులు అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, ఏమైంది? తను మంగళవారం నైట్ 9:30కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్ళడం వల్ల మేము షాప్కి వెళ్తుందేమో అని అనుకున్నాం. అక్కడి నుంచి మిస్ అయింది. హాఫ్ అన్ అవర్ వరకు చూసినాం మేము, వస్తుందేమో అని చూసినాము, రాలేదు. మళ్ళీ ఫోన్ చేసినాం మేము ఆమెకి, కాల్ చేస్తే మొత్తం స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నైట్ 1:00 వరకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మార్నింగ్ ఇట్లా చేసినాం, స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. నిన్న మధ్యాహ్నం మా వదిన, మా ఇద్దరు అన్నలు, మా ఇద్దరు వదినలు నైట్ అంతా వెతికిర్రు. నైట్ అంతా వెతికి మార్నింగ్ ఇట్లా మొత్తం వెతికిర్రు. మొత్తం వెతికి ఎక్కడ దొరకకపోతే మిస్సింగ్ కేసు పెట్టినాం వెళ్ళి మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వచ్చిర్రు మేడం వచ్చింది, ఎంక్వైరీ చేసింది. తనకి ఏం గుర్తులు ఉన్నాయో అన్ని చెప్పండి అని చెప్పింది. అన్ని చెప్పినాము. లాస్ట్కి అన్నకు సడన్ గా కాల్ రాగానే అన్న వెళ్ళిండు, మాకు చెప్పలేదు. నేను ఫోన్ చేసిన ఏమైందన్న అట్లా ఉరికినామంటే ఏం లేదు, ఇట్లా జరిగింది, అక్కకి ఎవరో చంపేసిరంట అని చెప్పిండు. ఇంకా అడిగి చేశారంటే వాళ్ళోలే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మొత్తం. అందులో గ్రామం అనే వాళ్ళు ఇద్దరు, తాండాలో ఉండే ఇద్దరు, ఇద్దరం ముగ్గురు అందరు కలిపి తీసుకుపోయి చంపారు. మాకు కావాల్సింది సుబ్బి అనే టోడు, నిన్ను చంపేస్తా అని చెప్పి భయపెట్టిందంట. అది ఎందుకోసమో తెలీదు మాకు, అది చెప్పలే. సుబ్బి అనే టోడు మమ్మల్ని నన్ను చంపేస్తాడంట చెల్లి అని చెప్పింది నాకు. అట్లనే ఇది ఎట్లా జరిగిందో, దీనికన్నా దారుణంగా మా భావనకి ఇట్లా చంపేసిర్రు. ఇప్పుడు మా బావ లేడు, ఇక్కడ మా అక్క లేదు, ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారు. మేము ఉన్నోళ్ళం కాదు, మేము కష్టం చేసిన మా కడుపు నిండేది. కష్టం చేసి తినాలి. మేమేం రిచ్ ఏం కాదు, మేము మొత్తానికి మేము కింద స్టేజ్ లో ఉన్నట్టు. మేము చంపిన వాళ్ళు ఎవరు, వీళ్ళ పరిచయం ఉంది అంటున్నారు, ఎట్లా పరిచయం, ఏంటి పరిచయం ఉన్నోళ్ళే వీళ్ళు చంపిన వాళ్ళు? మా అక్కనైతే ఎట్లా చేసిర్రు, వాళ్ళకి అట్లనే శిక్ష వేయాలి. వాళ్ళని వదలం కాదు అంటేనా, బయట పిలవండి వాళ్ళకి, బయటికి రమ్మండి. నా బిడ్డ ఎట్లా పోయింది, కానీ వాళ్ళది ఏం తిన్నది నా బిడ్డ, నాకెందుకు నా బిడ్డ ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఏం పదబెట్టింది నా బిడ్డ? నా బిడ్డ ఏమన్నా బాధపెట్టిందా, ఏమన్నా నా బిడ్డ బాధపడితే అమ్మా నీ బిడ్డ బాధపెడుతుందమ్మా అని మాకు ఒకసారి చెప్పాలి కదా సార్, చెప్పాలి కదా. మీరు నా బిడ్డకు ఇంతగానో దారుణంగా ఎందుకు చంపిర్రు? కావాలి నాకు, వాళ్ళు బయట రావాలి, వాళ్ళు బయట రావాలి సార్. డెడ్ బాడీ కాడా గిట్లా పలాని జాగాలో ఉందని మాకు తెలీదు. ఫోన్ చేసింది ఎవరు, గోపాల్ అనే తోడు మాకు ఫోన్ చేసిండు, ఇక్కడ ఉంది మీ అమ్మాయి అని. వాళ్ళకందరికి వాళ్ళే ఇల్లు, మాకంటే ముందు వాళ్ళే ఉన్నారు. 3 గంటల తర్వాత మాకు ఫోన్ చేసారు వాళ్ళు. అయితే వివాహిత మిస్సింగ్ తర్వాత ఆ అమ్మాయి మృతదేహం కనబడుతుంది. అయితే ఇద్దరు పిల్లలు కూడా ఆ వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలోనే వివాహిత సంబంధించిన భర్తను కూడా ఇదే తరహాలో చంపేసి జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు సమాజం దర్యాప్తు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే వివాహిత మిస్ కావడం, ఆ తర్వాత మృతదేహం దొరకడం, ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేసి చంపాలని చెప్పి అటు పోలీసులు వెల్లడించడం, దీనికి సంబంధించి కూడా పూర్తిగా సమగ్రంగా అటు పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతానికి న్యాయం కోసం కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో వివాహితని తీసుకువెళ్లి మద్యం సేవి మద్యం తాగిపిచ్చి ఆ తర్వాత అత్యాచారం చేయడం తర్వాత చంపివేయడం ఇది పూర్తి కీర్తివీర కలకలం సృష్టించింది. దీనిపైన పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్లా ఎండి.